అసెంబ్లీ ఎన్నికల వేళ కర్ణాటకలో పాల వివాదం మరింత ముదురుతోంది। రాష్ట్రంలోకి అమూల్ ఎంట్రీని వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్ నందిని పాలకు మద్దతు ప్రకటించింది। అయితే ఇందులో భాగంగా హసన్లో నందిని పాల కేంద్రాన్ని సందర్శించారు కేపీసీసీ చీఫ్ డికే శివకుమార్। పాల ఉత్పత్తులు కొనుగోలు చేశారు, అలాగే బటర్ మిల్క్ కూడా రుచి చూశారు। నందిని పాలు కన్నడిగల ఆత్మ గౌరవమని అన్నారైన కర్ణాటక రైతులు పాడి పరిశ్రమకు కాంగ్రెస్ అండగా నిలుస్తుందని తెలిపారు। ಪ್ರಾಡಕ್ಟ್ಗಳು ನಮ್ಮ ಹಾಲು ಹಾಲಿಂದ ಉತ್ಪತ್ತಿ ಆದಂತ ಮೈಸೂರ್ ಪಾಕ್ ಇರಬಹುದು, ಪೇಡಾ ಇರಬಹುದು, ಬಿಸ್ಕೆಟ್ ಇರಬಹುದು, ಚಾಕ್ಲೇಟ್ ಇರಬಹುದು, ಇದನ್ನ ತೆಗೆದು ನಾವೇ ಒಂದು ಪಕ್ಷದ ಅಧ್ಯಕ್ಷನಾಗಿ ತೆಗೆದುಕೊಂಡು ನಮ್ಮ ಇಚ್ಛೆ ಈ ಜನರಿಗೆ ನಮ್ಮ ರೈತರನ್ನ ಉಳಿಸಿಕೊಳ್ಳಬೇಕು, ನಮ್ಮ ನಂದಿನಿ ಉಳಿಸಿಕೊಳ್ಳಬೇಕು। కర్ణాటకలోని అమూల్ ఎంట్రీని వ్యతిరేకిస్తూ కన్నడ సంఘాలు ఆందోళనకు దిగాయి। నందిని పాలకు మద్దతుగా బెంగళూరులో నిరసన ప్రదర్శన నిర్వహించారు కన్నడ రక్షణ వేదిక కార్యకర్తలు। అమూల్ పాల ఉత్పత్తులను ధ్వంసం చేశారందరూ। కర్ణాటకలో అమూల్ ఎంట్రీపై కాంగ్రెస్ జేడీఎస్ చేస్తున్న విమర్శలను మరోసారి తిప్పికొట్టింది బీజేపీ। గుజరాత్ కు చెందిన సంస్థ కాబట్టే అమూల్ను విపక్షాలు వ్యతిరేకిస్తున్నాయని ధ్వజమిత్తారు బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య। एपी तमिलनाडु पाल डैरीलु कर्नाटक व्यापार निर्वहिस्तुन्नप्पुडु अमूल कु मात्रं एंदुकु अड्डंकी अनि निलदीशारु। इदि नंदिनीपै प्रेम कादु, प्रधानी मोदी केंद्र होम मंत्री अमित षापै द्वेषमनि कन्नड प्रजलु अर्थं चेसुकोगलरन्नारु एंपी तेजस्वी सूर्या।